డాక్టర్ గారు సౌమ్యంగా మాట్లాడుతున్నారు కానీ రచనలు అంటే వ్యూహ రచనలు కొంచెం హార్డ్గా ఉంటాయి అంటారు వాస్తవమేనా ఇది ఏ రోజు కా రోజు అవకాశానికి తగ్గట్టుగా మేము ఉంటాము డాక్టర్గా కత్తి పట్టగలం ఒక రాజకీయ నాయకుడిగా పవర్ఫుల్గా ఉండగలం అవసరమైతే కర్రా పట్టగలం ఫ్యాక్షనిస్ట్గా కత్తులు బాంబులు పట్టారా ఫ్యాక్షనిస్ట్ కాదండి వాళ్ళని ఎదుర్కోవటానికి మేము ఎదురొడ్డి నిలబడ్డాం అంతే కానీ మేము ఎప్పుడు బాంబులు దాడులు ఎప్పుడు మాకు తెలియదు పార్టీ వాళ్ళకి పార్టీ పరంగా మొదటి నుంచి పనిచేసినప్పటికి ఇప్పటికి చూస్తే సీనియారిటీ ప్రకారంగా కావచ్చు ఏ విషయంలో మీరు ముందున్నారు అనుకుంటున్నారు శివప్రసాద్ గారు ఉన్నంతకాలం వేరే ఆలోచనే లేదండి మేము సెకండా థర్డా ఇంకోటా ఇంకోటా పదవులు కావాలి అనే ఆలోచనే లేదు శివప్రసాద్ గారు అనూహ్యంగా కాలం చెల్లటం ఇక్కడ ఇది దిక్కులేని కాన్స్టెన్సీగా ఉంది ఇప్పటికి 20 సంవత్సరాలు అయింది గెలిచి ఇప్పుడైనా సరే గెలుపు బాటలో తీసుకెళ్లాలి పార్టీని పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలి అనేదే మా ఆలోచన